సో పవన్ కళ్యాణ్ గారు స్వతహగా మాటలు అవి మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారు నాకు అత్తారింటికి దారి ముందే పరిచయం ఉందండి పర్సనల్ గా పర్సనల్ వాళ్ళు కొత్త ఇల్లు కట్టినప్పుడు ఒక చిమ్నీ కావాలి అప్పుడు నేను ఫేబర్ చేసేవాడిని ఓకే సారథి స్టూడియోలో ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంది పిలిపిస్తే వెళ్ళాను ఇది 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 ఈ టర్మ్స్ ఇట్లా ఉంటుందండి ఇట్లా ఇది అన్నాను సరే అక్కడ పెక్యులర్ ప్రాబ్లం ఏంటంటే ఆర్కిటెక్ట్ ఒక డైమెన్షన్స్ వదిలిపెట్టాడు అందులో టూ ఫీట్ చిమ్ని పెడితేనే ఉన్నా గ్యాప్ వస్తుంది త్రీ ఫీట్ పట్టదు ఓకే ఇది ప్రాబ్లమ్ ఉందంటే ఆల్రెడీ మేము అప్పుడు పంపి చెక్ చేయించాం దీన్ని ఇట్లా కట్ చేసి చేయాలి లేకపోతే ఈ చిమ్ని పెడితే ఇట్లా గ్యాప్ ఉంటుంది గ్యాప్ మనం ఫిల్ చేయాలి అవన్నీ ఎందుకు ఆయన స్ట్రైట్ కూడా చూడాలి అవన్నీ ఎందుకు మీరేళ్ళు చేపిస్తే పోతుంది కదా మీరే చేయించండి సరే చేపిస్తాను మళ్ళీ పిలిచారు మేనేజర్ చూస్తే మీరు చేయించడం కాదు మీరు అక్కడ ఉండి చేయించండి అంటే ఐ వాజ్ దేర్ వన్ వన్ డే అట్ హిస్ హౌస్ ఓ వన్ డే మొత్తం మీరు దగ్గర ఉండి చేయించారు కంప్లీట్ అయ్యే వరకు చేయించేసి ఓ మై గాడ్ సో అంటే పవన్ కళ్యాణ్ గారంటే ఒక మేనియా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యంగ్ జనరేషన్ కి ఒక మేనియా ఆయన అంటే ఆయన పటాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు సో స్వతహాగా ఆయన ఎలాంటి మనిషి అంటే మీకు తెలిసినంత వరకు ఆయన కూడా వర్క్ ఒకటి అండి వర్క్ తర్వాత ఇప్పుడు ఏదో ఒక థింకింగ్ లో ఉంటాడు లేకపోతే బుక్స్ ఉంటాయి చదువుతూ ఉంటాడు లేకపోతే ఈ మన ఈ డైరెక్టర్స్ కానీ వాళ్ళు కానీ సో చిచ్చాటి కానీ అట్లా నేను చూసినప్పుడు అయితే ఎక్కడ లేదండి ఓకే ఎక్కడైనా అంటే ఇప్పటివరకు వరకు అథారిటీ దారేదిలో కానీ ఏదైనా ఆన్ సెట్స్లో ఎప్పుడైనా ఎంత కూర్చొని మాట్లాడడం కానీ టైం స్పెండ్ చేయడం అథారిటీ దారి అసలు నాకు కాంబినేషన్ లేదు లేదు గబర్ సింగ్ చేసిన గబర్ సింగ్ టూ ఉంది కదా అందులో పవన్ గారు తోటి కాంబినేషన్ కాంబినేషన్ చేశారు సో ఎప్పుడైనా మాట్లాడడం ఆన్ సైట్స్ లో ఆయన లై విష్ చేస్తే నమస్కారం అంటే నమస్కారం అంటాడు అంతవరకు అంతకు అంతకముందే పవన్ కళ్యాణ్ ఎవరితో కూడా మాట్లాడురేనే అసలు మాట్లాడు పుస్తకాలు చదువుతారు ఎక్కువగా చదువుతారు సో ఆయన పొలిటికల్ జర్నీ గురించి ఏం చెప్పాలనుకుంటారు అనుకుంటారు ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ వి హావ్ టు వేట్ అండ్ సీ డు యు థింక్ దట్ 2024 ఐన ద యూనిట్ 2024 ఇప్పుడు ఏపీ దెట్లా ఉంద అంటే అంటే వైసీపీ తో ఇది చేయాలంటే ఇండివిజువల్గా వెళితే ఏ పార్టీ చేయరండి వీడు కలిస్తే డెఫినెట్గా ఏదన్నా చేయగలరు కానీ ఇండివిజువల్గా సపోజ్ పవన్ గారు కావచ్చు తెలుగుదేశం కావచ్చు బీజేపీ బీజేపీ కావచ్చు అవి చేస్తే వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది తప్పితే కాదు వీళ్ళు ఏదన్నా కొంచెం ఫర్మ్ డెసిషన్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా అవుతుంది అండ్ మూవీ ఇండస్ట్రీ చిరంజీవి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి ఎట్లా అంటే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఈయన ఫస్ట్ కమర్ ఇన్ ద జనరేషన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆయన చిరంజీవి గారు ఆయన స్ట్రగుల్ చూసి వచ్చిన ఆయన చాలా రైట్ సో ఆ అప్రోచ్లో ఆర్టిస్ట్తో మాట్లాడేటప్పుడు కానీ వీళ్ళతో కానీ ఉంటుందండి చాలా కేర్గా ఉంటుంది డౌన్ టు ఎర్త్గా కూడా ఉంటారు మెగాస్టార్ నేను మెగాస్టార్ గారు నాగేశ్వర గారు వీళ్ళంతా ఫస్ట్ జనరేషన్ వాళ్ళతో చూశాను సెకండ్ జనరేషన్ లైక్ నాగార్జున గారితో చేశాను థర్డ్ జనరేషన్ వాళ్ళ అబ్బాయి నాగచైతన్యర్ తో చైతన్య జోష్ జోష్ ఏ సాక్షి ఎంజిఎం కాలేజ్ స్టూడెంట్స్ తో పెట్టుకున్నావు జాగ్రత్త అవునవును రీసెంట్ గా సో త్రీ జనరేషన్స్ ని కవర్ చేశారు చేశారు నాగేశ్వర గారితో ఫస్ట్ యాక్టింగ్ చేయలేదు ఈ షోరూమ్స్ ఓపెన్ చేయడం అప్పుడు టిఎంసి ఉండేది అమర్నాథ్ గారిది తిరుమల మ్యూజిక్ సెంటర్ ఆ ప్రతి ప్రోగ్రామ్కి నాగేశ్వర గారు ఉండేవాళ్ళు ఆయన సమ హానరీ చైర్మన్ అయితే దానికి ఆ ఫంక్షన్స్ లో కలవడం సో నాగార్జున గారితో కూడా చేశారు కాబట్టి నాగార్జున గారితో రైడ్ చేశాను సరే మన కింగ్ చేశాను కేడి చేశాను మీ కంబ్యాక్ మీ ఓన్ వాయిస్ ఇచ్చిన ఫస్ట్ మూవీ కింగ్ కింగ్ కదా డబ్బింగ్ అవును మీ వాయిస్ బాగానే ఉంటుంది కదా అండి ఎందుకు డబ్బింగ్ చెప్పలేదు ఆ మూవీ వరకు మీరు అంటే ఫస్ట్ వీళ్ళకి ఎట్లా అంటే ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్ ఎవరో ఒకరితో టైం ఇది కదా ఆ చిన్న క్యారెక్టర్ కోసం ఒక ఆర్టిస్ట్ ని పిలిపించి వెయిట్ చేయించి చెప్పించడం కన్నా అక్కడ ఉన్న వాళ్ళని చేయించడం బెటర్ అని చెప్పి చేపిస్తూ వెళ్తూ ఉంటారండి ఓకే ఓకే సో అలా మీకు కింగ్ మూవీ వరకు వెయిట్ చేయాల్సి సో నాగార్జున గారితో ఏదైనా ఒక మెమరబుల్ మూమెంట్ చెప్పండి అంటే ఏం చెప్తారు నాగార్జున గారితో ఇది చేస్తున్నప్పుడు అండి ఇది మన కేడీ చేస్తున్నప్పుడు మీకు జైల్లో ఉంటుంది చూడండి సరే పోలీస్ స్టేషన్లో అరే అది అనాల్సి వస్తుందండి ఆయన్ని ఎంత ఎంత ఇట్లా మాట్లాడలేదు కొంచెం పొలైట్గా ఉన్నా ఓకే ఆ డైరెక్ట్ కొంచెం రూడ్ కొంచెం రూడ్ అంటారు నాకు రావట్లేదు ఆయన్ని చూసి రావట్లే అందుకే పర్లేదు కోడిశ్వరి గారు మీరు ఎందుకంటే నేను నాగారిష్ణ అనుకుంటారు ఎర్ర పోలీస్ ఆఫీసర్ ఐ మీస్ఏ కేడీ కేడీ ఎనీ టేక్స్ తీసుకున్నానండి అది త్రీ ఫోర్ టేక్స్ ఫస్ట్ పట్టింది చెవటలు పట్టేస్తున్నాయి ముందు ఓకే యూనిఫార్మ్ దడుస్తుంది లోపల ఇన్స్టెన్షన్కి ఇక అప్పుడు ఆయన ఇక ఆ మాట అన్నా చేస్తే తర్వాత బాగా వచ్చినాయి బాగా వస్తే అంతకు ముందు చేసినాయి కూడా ఇంకోటి చేస్తామంటే చేశారు సూపర్ అంటే ఇప్పుడు చిరంజీవి గారితో కూడా గాడ్ ఫాదర్ చేశారు సో ఆయనతో కలిసి యాక్చువల్ ఎందుకంటే ఆయన కంబ్యాక్ ఇచ్చిన తర్వాత గాడ్ ఫాదర్ వాజ్ అ సూపర్ హిట్ మూవీ ఎందుకంటే ఆచార్య అనుకున్నంత హిట్ కాలేదు సో గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్లో కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ అన్ని మీరు షేర్ చేసుకున్నారు సో ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా చిరంజీవి గారు చిరంజీవి గారితో ఎట్లంటే ఆయన మన ఆ స్టేజ్ పైన ఒక సీన్ ఉంది మీరు ఏ బ్రహ్మ రావడంకుంటున్నారా రాలను ఏంటి నోరు అని చెప్పేసి వేరే వాళ్ళు అంటారు ఆ సీన్లోనే ఆయనతో క్లోజ్గా ఉంది మేము అంతకుముందు వేరే కాంబినేషన్ లేదు ఉన్నాయి కానీ అది ఒకటే ఒక కాంబినేషన్ ఆ సీన్లో అది పీక్ కరోనా టైం చేసింది ప్లస్ అక్కడ ఆల్మోస్ట్ రెండు వేల మంది వరకు ఉన్నారు ఆ ఫంక్షన్ హాల్ ఇవన్నీ కూడా సో ఎక్కడికక్కడ దూరంగా ఉండడం తప్పితే దగ్గరికి వెళ్ళి కలవడం కానీ అది లేదండి బ్యాడ్ లక్ అనుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొక సీన్ ఉంది సరే మురళీ మోహన్ గారితో చేసేది ఆయన అయితే ఒక ప్లాన్ డిజైన్ చేస్తారు ఆ సీన్కి ముందు సీను అది ఇక్కడ లీ ప్యాలెస్లో చేస్తాం ఓకే అప్పుడు సరదాగా మీరు ఏంటి భోజనం చేసారా కూర్చోండి అంతవరకు అంతవరకు నైట్ షూటింగ్ అది సో అన్నదమ్ములు ఇద్దరు కూడా తక్కువే మాట్లాడతారు అనమాట చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారితో కూడా చేశాను అబ్బా సార్ ముగ్గురు సార్ నాకు తెలుసు సెకండ్ జనరేషన్ కూడా మీరు కవర్ చేసినట్టు రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు రామ్ రామ వినయ విదయ రామ ఓకే దాని గోవింద్ రందర్ వాడే గోవింద్ రందర్ మరి మన అల్లు అర్జున్ గారు సరేనోడు చే అర్జున్ కాంబినేషన్ లేదు సార్ నాకు తెలుసు మెగా ఫ్యామిలీ మొత్తాన్ని కవర్ చేశారు అందరూ అందరూ మన సన్ సత్యమూర్తి సన్ సత్యమూర్తి ఓకే సో సన్ ఆఫ్ సత్యమూర్తిలో చేశారు సో మెగా ఫ్యామిలీ ఆల్మోస్ట్ అందరితో మీరు కలిసి వర్క్ చేశారు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారిలో ఉన్న గ్రేస్ కష్టపడే గుణం వచ్చింది అనుకుంటున్నారు ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి ఒక మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంకో ఫ్యామిలీ వచ్చిన ఎంట్రీ వరకే ఉంటుందండి ఎంట్రీ అయిన తర్వాత సెకండ్ మూవీ నుంచి దే దేవుడు దేర్ ఓన్ సో అక్కడ లేకపోతే నిలబడలేరండి అంటే టాలెంట్ ఉండాలి కష్టపడాలి సేమ్ టైం ఇవన్నీ కూడా అది వాళ్ళకి వాళ్ళ లక్ ఏంటంటే అందరికి తెలుసు చిరంజీవి గారు ఎంత స్ట్రగుల్ పడి ఆ స్టేజ్కి వచ్చి అది నిలబెట్టుకుంటున్నారు సో మాక్సిమం వాళ్ళందరూ కూడా అది ఫాలో అవుతూ ఉంటారు సో బేసికల్గా గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ టైంలో మీరు స్పీచ్ ఇస్తున్న టైంలో నేను విన్నది ఏంటంటే ఐ వాజ్ దేర్ సో ఈ రివ్యూలు ఇచ్చే వాళ్ళ మీద చాలా సీరియస్గానే మీరు రెస్పాండ్ అయ్యారు సో మీరు అంత సీరియస్గా రెస్పాండ్ అవ్వడానికి ఈ సార్ ఎనీ పర్టిక్యులర్ బాధేస్తుంది ఇప్పుడు మనం ఒక ఇది పెడుతున్నాం సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెన్ను ట్వంటీ రూపీస్ పెన్ను ఉన్నారండి అది బాగుంది బాగాలేదని మీరు ఎప్పుడు చెప్తారు పే చేసి ఆ పెన్నుని తీసుకొని వాడిన తర్వాత మీరు చెప్తారు ఈ పెన్ ఇది బాగాలేదు లేకపోతే బాగుంది కంఫర్టబుల్గా ఉంది వాట్ ఎవర్ ఇస్ ఆర్ ఫుడ్ సెవెంటీ రూపీస్ పెట్టి ఒక ఇడ్లీ తిన్నా కూడా తిన్న తర్వాత పే చేస్తారు తిన్న తర్వాత వాడిని నాకు చిట్లు తిట్లు తిట్టి వచ్చేస్తారు ఈ రివ్యూ కొంతమంది సినిమా కూడా బయటకు రాకముందు వాళ్ళ ఓన్ ఇది ఇచ్చేస్తూ ఉన్నారు ఇచ్చేసి పబ్లిక్ మైండ్ని పొల్యూట్ చేస్తూ ఉన్నారు ఓకే ఇప్పుడు అందులో ఏమైందంటే ఇవాళ ఒక సపోజ్ హీరో నేమ్ మెన్షన్ చేయకుండా ఏ హీరో ఉంటే బీ హీరో ఫ్యాన్స్ ఇంకోలాగా చేయడం బీ హీరోని ఏ హీరో ఫ్యాన్స్ ఇంకోలా చేయడం సో ఇవన్నీ చేసినా క్రష్ అవుతుంది ఎవరు ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్ ఇప్పుడు ప్రొడ్యూసర్ బ్రతుకుతుంది ఇండస్ట్రీ బతుకుతుంది కదా సో అల్టిమేట్గా నేను ఆ రిక్వెస్ట్ అండ్ ఈవెన్ చెప్పేది ఏంటంటే షుడ్ నాట్ క్రష్ ద ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ చంపకూడదు ఎవరైనా ఆడియన్స్ కావచ్చు లేకపోతే టెక్నీషియన్ కావచ్చు హీరో కావచ్చు ఆర్టిస్ట్ కావచ్చు దండే అంబరుల ప్రొడ్యూసర్ ఆయన ఉంటే ఆయన చల్లగా ఉంటేనే మనం చల్లగా ఉంటాం వెంకటేష్ గారితో ఏమైనా ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ గారితో చేశాను ఇది మన పవన్ కళ్యాణ్ గారు వెంకటేష్ గారు చేశారు చూడండి కాంబినేషన్ గోపాల 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 అందులో చేశారు అబ్బో మంచి కాంబినేషన్ ఏంటిలో ఉంటుంది చూడండి అందులో అడుగుతాడు నేను ఏద అడుగుతాను చెప్తే వెంకటేష్ గారు చెప్తారు అప్పుడు మిగ కూతురు ఉంది అంటే కూతురు ఉందని అని చెప్తాను అప్పుడు సతీసావగామండి ఉండేది అలా వచ్చి పొత్తు కూతురును సతీసావగామను చేపిస్తావా అని అడుగుతాడు ఓకే ఆ సీన్ లో మీరు ఉన్నారు